Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ చేతికి చిక్కిన అస్త్రం ఇప్పట్లో ఎవరూ టచ్ చేయలేరా? అదిగో జగన్ను జైల్లో వేసేస్తున్నారు. ఇదిగో పెద్దిరెడ్డి వంటి వారు సీఎం రేస్లో లైన్లో ఉన్నారు అంటూ ఎల్లో మీడియా స్థానిక ఎన్నికల ముందు నానా గగ్గోలు పెట్టేసింది. కట్ చేస్తే పుర ఎన్నికలు పార్టీ గుర్తులపై జరగడం, వైసీపీ సునామీ సృష్టించి 52% ఓట్లతో తన తడాకా చూపిస్తే టీడీపీ గత అసెంబ్లీ ఎన్నికల ఓట్ల షేర్ను సైతం భారీగా పతనం చేసుకుని 30% పడిపోయింది. ఇక జనసేన పరిస్థితి గత సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే మరింత దిగజారిపోయింది. అయితే బీజేపీ గతం కంటే కొద్దిగా మెరుగుపడడం గమనార్హం. కానీ జనసేన ప్లస్ బీజేపీ ఓట్ల శాతం కలిపినా కూడా 2019 ఎన్నికల ఓట్ల శాతంలోపే పడిపోవడం ఆ రెండు పార్టీల్లో ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో జగన్పై ఉన్న కేసుల్లో కేంద్రం ముందడిగి వేసే సాహసం చేసే ఛాన్స్ లేనే లేదన్నది పొలిటికల్ సర్కిల్స్లో టాక్. ప్రజాబలమే జగన్పై చర్యలకు బ్రేక్ వేసేలా చేసే అస్త్రమని అంటున్నారు విశ్లేషకులు. పంచాయతీ పుర ఎన్నికలలో ఫ్యాన్ పార్టీ రాష్ట్రం నలుమూలలా స్వీప్ చేసి ప్రత్యర్థులను దరిదాపుల్లోకి రాకుండా దొక్కేసింది. దాంతో బీజేపీ వ్యూహాలు కూడా ఇకపై మారతాయా అన్నది చర్చనీయాంశమవుతోంది. వైసీపీతో ఖయ్యం కన్నా లోపాయకారి అవగాహనతోనే ముందుకు వెళ్లడం రెండు పార్టీలకు ఉభయతారకమని భావించి కమలనాథులు ముందుకు వెళ్తారని అంటున్నారు. మరో ప్రక్క టీడీపీ మరింత బలహీనపడిన నేపథ్యంలో ఆ పార్టీతో జతకట్టే ఆలోచన సైతం మోదీ సర్కార్ చేసే ఛాన్స్ లేనే లేదంటున్నారు. చంద్రబాబు గ్రాఫ్ వచ్చే రోజుల్లో ఇంకా క్రిందకు దించితేనే తమకు ప్రత్యామ్నాయ శక్తిగా అవకాశం దక్కుతుందన్న లెక్క ఏపీ కాషాయ దళంలో ఉన్న కేంద్రంలో మోదీ సర్కార్ మాత్రం పోలవరం, స్టీల్ ప్లాంట్ వంటి అంశాల్లో తీసుకుంటున్న చర్యలు కమలం కేడర్ ఆశలపై నీళ్లు చల్లేస్తున్నాయి. వైసీపీకి సమీప దూరంలోకి సైతం భవిష్యత్తులో కూడా ఏ పార్టీ చేరే పరిస్థితి లేకపోవడంతో వైఎస్ జగన్ను టచ్ చేయడం ఇప్పట్లో సాధ్యమే కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.